ఈ సమారంభానికి వచ్చిన పత్రికేయులందరికీ వేదిక మీద అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. '84లో నాకు ఒక సినిమా ఆఫర్ చేశారు, తెలుగు సినిమా. అప్పుడు ఆ సినిమా నేను చేయనని చెప్పాను. తర్వాత ఆ సినిమా డైరెక్టర్ అడిగారు, ఎందుకు చేయట్లేదు నువ్వు అని. నేను చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్ తెలీదు అని. సో ఆ డైరెక్టర్ చెప్పారు, లేదు అది మేము నేర్పిస్తాం అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తర్వాత నేను చెప్పాను, నాకు తెలుగు మాట్లాడటం అంత తెలీదు, భాష తెలీదు అని చెప్పాను. అదంతా మేము మేనేజ్ చేస్తాం, నువ్వు చెయ్యి. లేదు సార్, నాకు బాడీ అనేది ఒకటే తప్ప ఇంకేమీ నాకు అసలు ఏ క్వాలిఫికేషన్స్ లేదన్నాను. నువ్వు ఏమున్నా మేము చూసుకుంటాము, నువ్వు చేయి సినిమా అని చెప్పారు. సో ఆ సినిమా పేరు మాపల్లెల గోపాలుడు. ఆ డైరెక్టర్ నా గురుగారు కోడి రామకృష్ణ గారు, అండ్ భార్గవ ఆర్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ మన గోపాల్ రెడ్డి గారు. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్, వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ ఒక మంచి, నాకు దిస్ ఇస్ ఎ వెరీ స్పెషల్ డే. ఈ మంచి రోజు నా గురుగారిని నేను తలుచుకొని దీన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను. అండ్ ఎన్ని సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి, తెలుగు పరిశ్రమకి ఈరోజు నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, పరిచయం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. దిస్ ఈజ్ మై డాటర్ ఐశ్వర్యా.